నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం నిజానికి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి ప్రభుత్వం మీద ఎప్పుడు కూడా విషం కక్కకూడదు ఆయన ఏం చెప్పాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు అధికార పార్టీని ఆయన ఒక ఫ్యాక్షనిస్టులు గూండాలు అంటూ కేంద్రానికి ఉత్తరం రాసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ ఉత్తరం ఎక్కడ రా ఎక్కడ తయారు చేయబడింది అని అంటే అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో తయారు చేయబడింది ఆ సిగ్నేచర్కి మిగతా సిగ్నేచర్స్ కూడా ఆయన సిగ్నేచర్కి టాలీ కావడం లేదన్నటువంటి విషయాన్ని కూడా నేను సిఐడికి కంప్లైంట్ చేయడం జరిగింది డీజీపీ గారికి కంప్లైంట్ చేస్తే అది సిఐడికి రెఫర్ చేశారు ఆ విషయంలో నిమ్మగడ్డ రమేష్ ఒక క్రిమినాలిటీకి పాల్పడ్డారన్నటువంటి విషయంలో సందేహం లేదు నేను ఒక్కటే అడుగుతా ఉన్నా నిమ్మగడ్డ రమేష్ని మీరు ప్రజాస్వామ్య రక్షకుల రక్షకులుగా ఉంటున్నారా ఆ పదవిలో లేకుంటే ప్రజాస్వామ్య హంతకులు కాబోతున్నారా నిమ్మగడ్డ రమేష్ గారు నన్ను నేను ఉన్నా ఎన్నికల కమిషనర్ పదవీ కాలం తగ్గిస్తే నిమ్మగడ్డ రమేష్ కోర్టుకు వెళ్ళాడు అని అంటే దాంట్లో ఒక అర్థం ఉంది టీడీపీ తెలుగుదేశం పార్టీ కూడా నిమ్మగడ్డ రమేష్ ఉండాలని ఎందుకు కోర్టుకు వెళ్ళింది అని ప్రశ్నిస్తా ఉన్నా అంటే దీనిలో టీడీపీ ఒక రాజకీయ పార్టీ ఇంట్రెస్ట్ ఏంది ఈ యొక్క రాజ్యాంగ బద్ధమైనటువంటి పోస్ట్లో ఎవరుంటే టీడీపీకి ఏంటి దీనిలో నిమ్మగడ్డ రమేష్ ఉండొచ్చు లేకుంటే ఇంకొక ఎక్స్ అనేటటువంటి వ్యక్తి ఉండొచ్చు నిమ్మగడ్డ రమేష్ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక కుట్రపూరితమైనటువంటి బుద్ధితో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు అన్నటువంటి విషయాన్ని చెప్పొచ్చు తన ప్రభుత్వంలో తన ప్రభుత్వం పోయినా కూడా తన మనుషులే ఉండాలి అని చంద్రబాబు ఈరోజు అనుకుంటా ఉన్నాడు కాబట్టే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు ఈ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు హైకోర్టు తీర్పు వచ్చినటువంటి కొన్ని నిమిషాల్లోనే కొన్ని గంట ఒక గంట కూడా గడవక ముందే నిమ్మగడ్డ రమేష్కి మించి తెలుగుదేశం పార్టీ సంబరాలు జరుపుకుంది బహుశా నిమ్మగడ్డ రమేష్ కూడా అంత ఉత్సాహంగా లేడేమో ఇది ఎందుకు అంటే మీ ఇంట్రెస్ట్ ఏంది ఈసీ ఒక స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఈ వ్యక్తే ఉండాలి అని ఒక రాజకీయ పార్టీ ఇంత కోరుకోవడం అన్నటువంటిది స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం కాదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినటువంటి ప్రజాప్రభుత్వాన్ని కాదనని తన కౌన్సిల్లో ఉన్నటువంటి బలంతో మాకు కౌన్సిల్లో ఇంకా బలం రాల కౌన్సిల్లో ఉన్నటువంటి తన బలంతో ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిపాలనని వికే పరిపాలనా వికేంద్రీకరణని దళితులకు అందాల్సినటువంటి సామాజిక న్యాయాన్ని అందకుండా చేయాలన్నటువంటి ఉద్దేశం చంద్రబాబులో కనపడతా ఉంది మ్యాటర్ సబ్జుడీస్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం మొత్తం ఈ రోజుకి మొదట ఒక నలభై తొమ్మిది మందికి రెండో లిస్టులో ఒక నలభై నాలుగు మందికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి కంటెంప్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ క్రిమినల్ కంటెంప్ట్ అని అంటారు రెండు క్రిమినల్ కంటెంప్ట్ కాకుండా ఓన్లీ క్రిమినల్ కేసు క్రిమినల్ కంటెంప్ట్ క్రిమినల్ కేసు రెండు రకాలు ఉన్నాయి రెండు అన్నీ కూడా మ్యాటర్ సబ్జుడీస్లో ఉన్నాయి నేను ఒక్కటే చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాని కార్యకర్తలకు పార్టీ కార్యకర్తలకు న్యాయం చట్టం మీద అపారమైనటువంటి గౌరవం ఉంది అందుకే ఆ రోజు న్యాయస్థానాలను మేము గౌరవిస్తున్నాం కాబట్టే అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాపైన దొంగ కేసులు పెట్టినప్పటికీ కూడా మా పార్టీ అధ్యక్షుల్ని అప్పుడు అరెస్ట్ చేసినప్పటికీ కూడా పదహారు నెలలు జైల్లో ఉంచినప్పటికీ కూడా మేము శాంతియుతంగానే మేము పోరాడాం కోర్టుల్లోనే పోరాడుతున్నామే కానీ ఎటువంటి దూషణలకు కానీ ఎటువంటి అసాంఘిక చర్యలకు మేము పాల్పడలేదు ఇదొక్కటే దానికి చిహ్నం మా మాకున్నటువంటి కోర్టులపై ఉన్నటువంటి విశ్వాసం పదేళ్ల చరిత్రలో మా పార్టీ పెట్టి పదేళ్లు కావస్తూ ఉంది పదేళ్ల చరిత్రలో మేము గాంధీయ మార్గంలోనే నడిచాం శాంతినే కోరుకుంటా ఉన్నాం కానీ ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా ఎవరైతే చర్యలకు పాల్పడతారో వారిపైన తప్పకుండా చర్యలు తీసుకుంటాం నీతి కోసం నిజాయితీ కోసం వీర సైనికుల్లా మా యొక్క సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ పనిచేశారు నా పేరుతోనే ఫేక్ డాక్యుమెంట్ ఫేక్ ఐడీలు ఫేక్ ఫేస్బుక్లు ఫేక్ టవిట్టర్లో క్రియేట్ చేసి నా ఫేక్ నా పేరుతో మా యొక్క పార్టీ అధ్యక్షుడినే దూషించినటువంటి పరిస్థితి కూడా ఉంది అదేదో నాకు మా పార్టీ అధ్యక్షులకి గ్యాప్ ఉన్నట్టుగా క్రియేట్ చేయడానికి కూడా అంత దాని అంత దుష్టమైనటువంటి చర్యలకు కూడా వీళ్ళు పాల్పడ్డారు ఎవరైతే నిజంగా తప్పు చేశారో కోర్టు ఎవరినైతే శిక్షిస్తుందో తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్షించమనే మేము చెప్తాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు అది మా కార్యకర్త అయినా వేరే వాళ్ళైనా నిజంగా కానీ తప్పు చేసుంటే కోర్టు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయమననే చెప్తాం కాబట్టి మన పార్టీ సానుభూతి పనులు నిజాయితీగా ప్రభుత్వాన్ని సమర్థించేవారు తొంభై తొమ్మిది సందర్భాల్లో శాతం సందర్భాల్లో టీడీపీ దుర్మార్గాలకి స్పందనగా వారి కవ్వింపులకు సమాధానంగా పోస్టులు పెట్టారే తప్ప టీడీపీ కవ్విస్తే మా వాళ్ళు పోస్టు పెట్టారే తప్ప మా వాళ్ళు కవ్వించింది సందర్భం ఒక్కటి కూడా లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ ప్రా ఈ దీంట్లో భాగంగా న్యాయ వ్యవస్థను కించపరచాలన్నటువంటి ఉద్దేశం కానీ అభిప్రాయం కానీ కోరిక కానీ నాకు తెలిసి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యకర్తకి లేదు మాకు న్యాయ వ్యవస్థ మీద అత్యంతమైనటువంటి గౌరవం ఉంది అన్నటువంటి విషయాన్ని మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నా